దళిత మహిళను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. నల్గొండ మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన ఉల్లందాసు మంజుల అనే దళిత వివాహిత మహిళను అత్యంత దారుణంగా చున్నీతో ఉరిపెట్టి రాళ్లతో కొట్టి చంపిన వాజిద్ మరికొంతమంది నిందితులను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలాడు నాగార్జున, ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు బక్రం శ్రీనివాస్, తెలంగాణ ప్రదేశ్ ఎరికల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షం డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళిత మహిళలపై అత్యంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని, నిందితులు యథేచ్ఛగా తిరుగుతున్నారని, దోషులు ఎంతటి వారనే ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులపై హత్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మంజుల కుటుంబానికి 20 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై స్థానిక డీఎస్పీ సమగ్రంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, విద్యార్థి సంఘం అధ్యక్షులు కొండేటి మురళి, కత్తుల సన్ని, మృతురాలి కుమారుడు మరియు పోతేపాక సహదేవ, వెలుపల్లి వార్డు మెంబర్లు పోతేపాక కిరణ్, పోతేపాక సతీష్, నాగార్జున, బ్రహ్మచారి, గ్రామస్తులు యాదయ్య, లింగయ్య, రవి, సైదులు, నవీన్, చింతపల్లి వెంకన్న, కండే యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మండలం వెలుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మంజుల అనేటువంటి ఒక యువతిని అత్యంత దారుణంగా నల్గొండ పరిసర ప్రాంతాల్లో చంపివేయడం జరిగింది. అది తీవ్రంగా ఆ హత్యను మేము ఖండిస్తున్నాం. దళితులంటే ఈ సమాజంలో చిన్నచూపు, వివక్షత ఇవన్నీ చూసినాం, కానీ అత్యంత దారుణంగా వీళ్ళు ఏమి చేయలేరు, వీళ్ళు ఎక్కడైనా మేము చంపేయచ్చు, ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక అహంభావం, ఆ భావన దూరంతో కొందరు వ్యక్తులు దళిత మహిళల్ని దారుణంగా చంపారు. ఆమెకు ఒక కొడుకు, ఆమె చాలా చక్కగా ఒక మెడికల్ కాలేజీలో వంటలు వండేటువంటి పనిలో పనిచేస్తూ రోజు తన తల్లిగారు తన తండ్రిగారు ఊరైనటువంటి వెలుగుపెల్లికి నల్గొండకు వచ్చి పనిచేసుకున్నటువంటి సందర్భంగా కొంతమంది పరిచయస్తులైనటువంటి వ్యక్తులు వాజీద్ అనేటువంటి అతనితో పాటు కొంతమంది కలిసి ఆమెను నిర్జన ప్రదేశాన్ని తీసుకుని వెళ్ళి అత్యంత దారుణంగా తల పగలగొట్టి చంపేయడం అనేది కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకరి వల్ల కాలేదు, ఆమె మెడకు చున్ని వేసి గుంజారు, అదే రకంగా తల పగలగొట్టారు, దారుణంగా అక్కడ ఉండి చంపినటువంటి పరిస్థితి మనం చూసినాం. దానికి సంబంధించిన బాధ్యులందరిపైన కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు ఎంతటి వారైనప్పటికీ వదిలేటు ప్రసక్తే ఉండొద్దు. రెండవది ఏమిటనంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మరి ఆమెను పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు తీసుకుపోయి చంపితే అది హత్య అవుతుంది. అదే రకంగా ఆమెను ఇంకా అత్యాచారం ఏమైనా చేసినారా లేదు అనంటే ఏ రకంగా చంపినారనేటువంటి ఎంతమంది నిందితులు ఉన్నటువంటిది బయటికి తీయాలని నల్గొండ జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ఎస్సీ ఎస్టీ నమోదు చేయాల్సినటువంటి నల్గొండ డిఎస్పీ దళితుల పక్షాన ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉందని సూచన చేస్తున్నాం. ఎందుకనంటే ఏదో ఆ రకంగా ఏదో జరిగిపోయింది కదా, మేము కేసు నమోదు చేస్తున్నాం కదా, ఇట్లాంటి వర్డ్స్ పనికిరావు, ఇది పద్ధతి కాదు, ఇట్లా ఇదే రకంగా కనుక మీరు పోలీసు అధికారులు ఉన్న వాళ్ళు మీరు మాట్లాడితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. దళితులందరూ ఐక్యమై మీ యొక్క పరిస్థితి ఏంటని కూడా ఆలోచించాల్సి వస్తుంది. అందుకని అత్యంత దారుణంగా హత్య జరిగింది, నిట్ట నిలువ చంపేశారు. ఒక కొడుకు ఉన్నాడు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం కూడా 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి, అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీటి కోసం తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఉద్యమం చేస్తాం. నల్గొండ జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక దర్యాప్తు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. వెలుగుపల్లి గ్రామానికి చెందినటువంటి వలందాస్ మంజుల 30 నుంచి 35 ఏజ్ ఉంటుంది. దళిత మహిళ, ఆమెని కిరాతకంగా మండల పరిధిలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో చంపడం ఇది అత్యంత దారుణం. దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే దళితులు ఏమి చేయరన్న ఉద్దేశంతో ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే. ఇది ప్రభుత్వం మీద కూడా మేము ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. దీని వెనక ఎవరున్నా దీనికి సంబంధించిన వాజిత్ అని మాకు తెలిసింది. వాజిత్ ఎంబటి ఇంకోవరన్న అనుచరులు కానీ ఆయనకు అత్యంత దగ్గర ఉన్న ఎవరున్నా దీని వెనక ఎంతటి వారున్నా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకొని దీన్ని వెంబటే వాళ్ళని అరెస్ట్ చేయాలి, తగిన న్యాయం చేయాలి మంత్రులకి. ఖచ్చితంగా మీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళి మంత్రులకు న్యాయం జరిగేంతవరకు కూడా పోరాటం చేస్తాం.
దీనికి సంబంధించిన ఎంతటి దుండగులు చంపిన అత్యంత దారుణంగా చంపినటువంటి దుండగులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని వారు ఏమంటే అరెస్ట్ చేసి మందులకు న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఇంకా ఏమైనా మీరు పూర్తిగా దర్యాప్తు చేసి ఒక్కని వల్ల కాదు ఈ హత్య, ఎందుకంటే మండల పరిధిలో ఉన్నటువంటి నల్గొండకు పూతవేటలో ఉన్నటువంటి దగ్గరలో జరిగింది కాబట్టి పోలీస్ శాఖ వాళ్ళు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యంగా డిఎస్పి గారు దీన్ని సీరియస్ తీసుకోవాలి. గతంలో కూడా మీరు దళితుల మీద దాడులు జరిగినటువంటి ఉంటే పట్టి పట్టించుకుంటా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా డిఎస్పి గారు మీరు సీరియస్గా తీసుకోవాలి, ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా దళితుల మీద దాడులు జరగకుండా సీరియస్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి పోలీస్ శాఖ వారికి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ముందుకెళ్తాం మేము, ప్రజా సంఘాలతో కూడా కలుపుకొని దీని మీద మేము సీరియస్గా మంజులకు న్యాయం జరిగేటువంటి ఖచ్చితంగా మంజులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. ప్రభుత్వం నుంచి ఏమన్నా బెనిఫిట్స్ ఆ మంజులకు వచ్చే ఏమున్నా ఖచ్చితంగా వర్తింపజేయాలని చెప్పి మీకు కోరుతాం. నల్గొండ మండలం దుప్పల్పల్లి పరిసర ప్రాంతాలలో మా యొక్క వెలుగుపల్లికి సంబంధించినటువంటి వలందాస్ ఇదే కూతురు మంజులని అత్యంత దారుణంగా చంపడం అన్నది జరిగింది. ఈ హత్యని తెలంగాణ ప్రదేశ్ ఎర్కల సంఘం నల్గొండ జిల్లా పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాం. నిందితులు ఎంతటి వారైనా సరే పోలీసులు అత్యంత త్వరలో అరెస్టు చేసి వాళ్ళకు శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వం ఆ అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుకి మరి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆర్థిక సహాయం అందించి ఒక ఉద్యోగం కూడా ఇచ్చి ప్రభుత్వ పరంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. రక్షణ కోసం ఎన్ని చట్టాలు కూడా వచ్చినా ఆగట్లేవు. మహిళలను అత్యంత దారుణంగా ఉరిపెట్టి చంపడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకోవాలి. ఈ దీనిలో పాల్పంచుకున్న నిందితులను గురితీయాలి. ఎక్కడ ఇంతకుముందు ఎట్లయితే చేసిరో ప్రభుత్వం కొన్ని కొంతమందిని దళితులకు ఒక న్యాయం, ఉన్నత వర్గాలకు ఒక న్యాయం కాకుండా ఈ వర్గాలు చూడకుండా గురితీయాలని తెలియజేస్తా ఉన్నాం.